హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా స్టైల్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డ్రెస్ని బాడీ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్లో ఇలా పైపింగ్ని, అలాగే బ్యాక్ పార్ట్లో ఇలా నీట్గా పైపింగ్ని ప్లస్ లత్కన్స్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా డ్రెస్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎంత నీట్గా ఉందో. లత్కన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా ప్యాంట్ క్లాత్తో ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఇలా స్టిచ్ వేశాను. హ్యాండ్స్కి కూడా ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను. అలాగే బ్యాక్ నెక్ దగ్గర కూడా ప్యాంట్ క్లాత్తో ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ మిస్ అయిపోతారు. డ్రెస్ వేసుకున్నప్పుడు బాడీ మెజర్మెంట్స్కి తగినట్టుగా రావాలి, అలాగే కంఫర్ట్గా ఉండాలి. ఈ విధంగా డ్రెస్ రావాలి అంటే ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డ్రెస్ని కట్ చేయడం కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను. చూస్తున్నారా ఇలా ఇక్కడ క్రింది వైపున ఓపెన్స్ ఉన్నాయి, నా వైపు కూడా ఓపెన్ ఉందన్నమాట, అటు సైడ్ ఓపెన్ ఉంది, పై వైపున అన్ని లేయర్స్ ఫోల్డింగ్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఓపెన్స్ అన్నీ అటువైపు ఉన్నాయి, నా సైడ్ అంతా ఫోల్డింగ్ ఉంది, పై వైపున కూడా 2 ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట, క్రింది వైపున అంతా ఓపెన్ ఉంది. ఇలా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ డ్రెస్ టోటల్గా 41 ఇంచెస్, అంటే 41 ఇంచెస్, ఇక్కడ లైనింగ్ కాబట్టి ఒక 2-3 ఇంచెస్ పైకి ఉండేలా మార్క్ చేసుకోవాలి. అందువల్ల నేను 38 ఇంచెస్ లైనింగ్ లాంగ్ ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా 38 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోవాలి. అక్కడక్కడ 38 ఇంచులకి మార్క్ చేసుకొని క్రింది వైపున ఈ క్లాత్ ఈక్వల్గా లేదు కదా, అందువల్ల స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో మనం డ్రెస్ని కట్ చేసేటప్పుడు పైన నేను పిక్ని యాడ్ చేశాను చూడండి. ఈ 3 మెజర్మెంట్స్ని నోట్ చేసుకుని డ్రెస్ని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ బస్ట్ లూజ్, వెయిస్ట్ లూజ్, హిప్ లూజ్. ఇక్కడ బస్ట్ లూజ్ అంటే చెస్ట్ లూజ్ అంటున్నారు కాబట్టి మీరు చెస్ట్ లూజ్ అయినా అనుకోండి, బస్ట్ లూజ్ అయినా ఓకే. ఈ 3 పాయింట్స్ దగ్గర మనం మెజర్మెంట్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను షోల్డర్ 6.5 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఇక్కడ బస్ట్ లూజ్ ఆర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్, కాబట్టి ఇక్కడ నేను షోల్డర్ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ షోల్డర్ని 6.5 ఇంచెస్కి, అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 7 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకో, ఎందుకంటే డ్రెస్ని మనం లూజ్ లూజ్గా వేసుకుంటాం, బ్లౌజ్ లాగా టైట్గా వేసుకోము కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ అంటే ఆర్మ్ హోల్ డౌన్ 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు, అందువల్ల నేను 6.5 ఇంచెస్కి డౌన్ని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేయడం కోసం ఈ కార్నర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది డ్రెస్ కాబట్టి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు, అంటే 34ని 4 చేత భాగించాలి, ఎందుకంటే క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, 4 చేత భాగిస్తే 8.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది. కరెక్ట్గా ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర 8.5 ఇంచెస్కి ఇలా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నా మెథడ్లో బాడీ మెజర్మెంట్స్ని తీసుకునేటప్పుడు వీళ్ళకి కట్స్ ఎక్కడికి కావాలి అనేది నోట్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే నేను ఇక్కడ కట్స్ని 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, అంటే ఆర్మ్ హోల్ డౌన్ నుంచి 13 ఇంచెస్కి కట్స్ని తీసుకున్నాను కాబట్టి ఈ ఆర్మ్ హోల్ డౌన్ నుంచి 13 ఇంచెస్కి క్రింది వైపుకి మార్క్ చేసుకుని మిడిల్లో కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ ఈ కస్టమర్ హైట్కి తగినట్టుగా హిప్ లూజ్, వెయిస్ట్ లూజ్, బస్ట్ లూజ్ ఉంటుంది. కస్టమర్ హైట్ను బట్టి ఇవన్నీ చేంజెస్ అయిపోతాయి, అంటే మనం ఆర్మ్ హోల్ డౌన్ కానీ చెస్ట్ లూజ్ కానీ బస్ట్ లూజ్ కానీ వెయిస్ట్ లూజ్ అనేది చేంజ్ అయిపోతుంది, అలాగే మనకి కట్స్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హైట్ను బట్టి డ్రెస్ మెజర్మెంట్స్ అనేది మారిపోతాయి. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర చెస్ట్ లూజ్, మిడిల్లో లైన్ని డ్రా చేశాను కదా, అక్కడ వచ్చేసి నడుము లూజ్ అనమాట. ఇక్కడ నడుము లూజు 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. హిప్ లూజ్ అంటే ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూసారా, హిప్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచెస్కి ఉంది, అంటే కట్స్ దగ్గర అనమాట. ఇక్కడ 10.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కచ్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి. అలాగే మిడిల్లో నడుము లూజ్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 1.25 ఇంచెస్ ఇవ్వాలి. నెక్స్ట్ కట్స్ దగ్గర 1 ఇంచ్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్రింది వైపున, అంటే ఇది స్ట్రెయిట్ కట్ డ్రెస్సు, అందువల్ల
హిప్ లూజ్ దగ్గర 10.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఖర్చు కోసం మనం సైడ్ స్లిట్స్ని స్టిచ్ చేయడం కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు 1 ఇంచ్ అయినా తీసుకోండి లేదా 3/4 ఇంచ్ అయినా తీసుకోండి సైడ్ కట్స్ లేదా సైడ్ స్లిట్స్ని స్టిచ్ చేయడం కోసం. ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఈ మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఈ మార్కింగ్స్ని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కట్స్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున మనం లాంగ్ని మార్క్ చేసాం కదా, అంటే ఈ డ్రెస్ సైడ్ కట్స్ని అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా స్కేల్తో స్ట్రెయిట్గా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. పైవైపున ఈ కర్వ్ షేప్ వచ్చింది చూసారా, ఇది బాడీ కర్వ్ అనమాట, కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. బాడీ మెజర్మెంట్స్తో మనం ఈ మెథడ్లో డ్రెస్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నది ఖర్చు మార్కింగ్ అనమాట, ఖర్చు కోసం మనం ఇచ్చిన సెకండ్ మార్కింగ్. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి ఖర్చుకు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా, ఆ మార్కింగ్ని స్ట్రెయిట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రెస్కి చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో, చెస్ట్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ హిప్ దగ్గర ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ 6.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, 6.5 ఇంచెస్ లోపల వైపుకి మనం హ్యాండ్ని యాడ్ చేయడానికి ఖర్చు కావాలి కదా, 1/4 ఇంచ్ని మార్క్ చేశాను. మిడిల్లో షోల్డర్ స్ట్రిప్ 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇక్కడ మిడిల్లోకి 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ అనేది నెక్లోకి వస్తుంది. ఈ విధంగా షోల్డర్ని మార్క్ చేసుకున్నాము అంటే డ్రెస్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది, షోల్డర్ డ్రాప్ అవ్వదు, అలాగే ఆర్మ్ హోల్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా డ్రెస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ని నేను మార్క్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ని కట్ చేసుకొని మనం అక్కడ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ని కట్ చేస్తాను. చూసారా ఇలా. నెక్స్ట్ ఈ కట్స్ దగ్గర టక్స్ని ఇవ్వాలి, మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట. ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకు స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతుంది. అలాగే షోల్డర్ని అలాగే నెక్ విడ్త్ని ఎగ్జాక్ట్గా ఇలా టక్స్ ఇచ్చామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడికి షోల్డర్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. పైవైపున ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా ఈ టక్స్ ఉన్నాయి కదా, ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ షోల్డర్ స్ట్రిప్ నెక్ విడ్త్ ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పైన ఫోల్డింగ్ని కూడా కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఈక్వల్గా రెడీ అవుతుంది. ఇక్కడ నెక్ని మార్క్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ని మార్క్ చేసుకుని కట్ చేసుకుందాం. ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి ఖర్చులు కరెక్ట్గా వస్తాయి, వేస్ట్ లూజ్ ఎక్కడుంది చెస్ట్ లూజ్ ఎక్కడుంది టక్స్ పాయింట్స్ అనేది మనకి ఇలా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఇలా డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఉంది కదా అంటే సపరేట్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఫోల్డింగ్ మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ లెంత్ 42 ఇంచెస్ ఉంది ఒరిజినల్ క్లాత్కి, 1 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. పైవైపున షోల్డర్ని యాడ్ చేయడానికి 1/2 ఇంచ్, క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడానికి 1/2 ఇంచ్ అనమాట. మనకి డ్రెస్ 41 ఇంచెస్కి రెడీ అవుతుంది. ఇలా మనం ఎగ్జాక్ట్గా మనకి డ్రెస్ లాంగ్ని చెక్ చేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా, ఈ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రెస్ లాంగ్ ఎంత ఉందో క్రింది వైపున క్లాత్ని అలాగే ఉంచేయాలి, అంటే 42 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఉంది, అందువల్ల కట్ చేయకూడదు. ఓన్లీ ఖర్చు సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ కట్ చేసేసుకోవాలి. చూసారా ఇలా. ఇక్కడ కట్ చేసేటప్పుడు క్లాత్ 1/2 ఇంచ్ మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ ఇచ్చాము అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతుంది, కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది. ఇక్కడ కూడా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ క్రింది వైపున లేస్ ఉంది, అందువల్ల బ్యాక్ సైడ్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి, ఎందుకంటే ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి కాబట్టి. ఫ్రంట్ సైడ్ లేస్ ఉంది కాబట్టి అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు, అందువల్ల చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది అని అంటే కట్ చేసుకోవాలి, లేకపోతే బ్యాక్ పార్ట్ కొంచెం పొడవుగా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కంటే, అందువల్ల ఎగ్జాక్ట్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఫోల్డింగ్ చేయడం కోసం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. క్రింది వైపున లాంగ్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే డ్రెస్ రెడీ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పొడవు వచ్చేస్తుంది, కాబట్టి
మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత లాంగ్ అయితే ఉందో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రంట్ వైపు మనకి లేస్ ఉంది కాబట్టి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, కటింగ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ మనం కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్స్, అలాగే క్లాత్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. అందువల్ల క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఫస్ట్ కట్ చేసుకొని ఈ లైనింగ్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఇలా 2 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా 4 ఫోల్డింగ్స్ మీద, అంటే ఫోల్డింగ్ మనవైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ ఫ్రెండ్స్. ఇలా ప్లేస్ చేసుకొని అంటే 4 లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని తీసుకున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, చాలా షార్ట్ హ్యాండ్స్. 3.5 ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. టోటల్గా ఖర్చుతో సహా 4.5 ఇంచులు. 4.5 ఇంచెస్కి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి మనకి ఖర్చుతో సహా 4.5 ఇంచెస్ వచ్చింది కదా. 4.5 ఇంచెస్ని ఎగ్జాక్ట్గా ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేశాను. చూసారా, ఇలా మిడిల్ పాయింట్ని తీసుకోవాలి. ఇలా మిడిల్లోకి మార్క్ చేశాను కదా, ఎగ్జాక్ట్గా హ్యాండ్ డౌన్ ఇక్కడికి టచ్ అవ్వాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్ మార్కింగ్ని కూడా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్లో మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత అయితే వచ్చిందో అక్కడ నుంచి 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ తగ్గించేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో వచ్చిన ఆర్మ్ హోల్ కర్వ్ని ఎగ్జాక్ట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ తగ్గించైనా మార్క్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా మార్క్ చేసుకున్నా మనం స్లీవ్స్ పార్ట్ని జాయింట్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే పై వైపున హ్యాండ్ డౌన్ టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ని అలాగే ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ని ఇలా కరెక్ట్గా కలుపుకొని ఈ క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే స్లీవ్స్ పార్ట్ అనేది అసలే చాలా షార్ట్ హ్యాండ్స్, ఇక్కడ కరెక్ట్గా మనం చెక్ చేసుకోలేదు అంటే ఇక్కడ హ్యాండ్స్ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయన్నమాట. ఇలా స్లీవ్స్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది, అలాగే సిల్కీగా ఉంది, అందువల్ల కరెక్ట్గా క్లాత్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది. చూసారా, ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నేను డ్రెస్ని కట్ చేసేటప్పుడు లోతు అస్సలు తీయను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం బ్లౌజ్ లాగా డ్రెస్ని టైట్గా వేసుకోము కాబట్టి నా మెథడ్లో నేనైతే డ్రెస్కి, హ్యాండ్స్కి కానీ డ్రెస్ ఫ్రంట్ పార్ట్లో కానీ లోతుని కట్ చేయను. ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా, ఈ స్లీవ్స్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డ్రెస్ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర, బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర, అలాగే స్లీవ్స్ పార్ట్కి హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్గా ప్యాంట్ క్లాత్తో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, అలాగే ఈ డ్రెస్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారా, నా మెథడ్లో ఈ విధంగా డ్రెస్ని అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా, డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ఫిట్టింగ్ ఇక్కడ చూపించిన విధంగా ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని యూజ్ చేయాలి, అలాగే డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ ఫినిషింగ్, అలాగే ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఎక్కడ వ్రింకిల్స్ రాలేదు, అలాగే షోల్డర్ డ్రాప్ అవ్వలేదు, బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే డ్రెస్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో ముందు వీడియోలో చూసాము. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డ్రెస్ని, అలాగే నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఇలా పైపింగ్ని ఇలా బ్యాక్ నెక్కి కానీ ఫ్రంట్ నెక్కి కానీ అలాగే స్లీవ్స్ పార్ట్కి ఈ విధంగా నీట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలి అంటే డ్రెస్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా స్ట్రెయిట్ కట్ ప్యాంట్ని ఇలా స్టిచ్ వేశాను, వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ని స్టిచ్ వేశాను. ఇలా స్ట్రెయిట్ కట్ ప్యాంట్ని పర్ఫెక్ట్గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డ్రెస్కి ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలి అంటే కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, కటింగ్తో పాటు స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి. ఇక్కడ స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు,
మీరు స్కిప్ చేశారు అంటే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇప్పుడు ఈ డ్రెస్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ నెక్ దగ్గర, అంటే నెక్ని కట్ చేయలేదు కదా, ఇప్పుడు నెక్ని కట్ చేస్తూ అలాగే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఎలా యాడ్ చేయాలి, అలాగే పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఎంత డీప్ కావాలి అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ అంటే నెక్లోకి వస్తుంది చూసారా, ఆ క్లాత్ 3.25 inches ఉంది, అంటే 3.5 inches ఉంది. ఎగ్జాక్ట్గా 3.5 inches ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా 6 inches మార్క్ చేశాను. పై వైపున ఖర్చు కోసం 1.25 inches ఇలా మార్క్ చేశాను. ఈ 2 markings బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు నెక్ షేప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ని అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. చూసారా ఇలా ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేయడం కోసం ఈ కార్నర్లో 1 inch ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్లో రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రౌండ్ నెక్ క్రింది వైపున 8 inches లేదా 8.5 inches వరకు ఇలా మార్కింగ్ చేసుకుని ఇంతవరకు కట్ చేసుకోవాలి. అంటే రౌండ్ క్రింది వైపున కూడా పైపింగ్ లాగా స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది అనమాట. అందువల్ల ఈ రౌండ్ షేప్ క్రింది వైపున 1 8 inches మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న వరకు ఇలా ఓపెన్ ఇవ్వాలి. నేనైతే 8 inches అంటే రౌండ్ షేప్ నెక్ క్రింది వైపు నుంచి 8 inches ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ ఏమి ఉండదు, మనం పైపింగ్ని స్టిచ్ వేసిన తర్వాత క్లోజ్ చేస్తామన్నమాట. చూసారా ఇలా ఫ్రంట్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ నెక్ని కట్ చేయడం కోసం మనకి నెక్ విడ్త్ 3.5 inches ఉంది కదా, ఎగ్జాక్ట్గా 3.5 inches ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సేమ్ అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం 1 inch లీవ్ చేసేసి మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలో అంతవరకు టేప్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. నేనైతే ఎగ్జాక్ట్గా 7.5 inches మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.25 inches ఎక్స్ట్రాగా పై వైపుకి మార్క్ చేసుకున్నాను. ఇలా బాక్స్ షేప్ వచ్చేలా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ టేప్ని ప్లేస్ చేశాను కదా, ఇది నెక్ పొడవు, ఇటు సైడు నెక్ వెడల్పు. ఇక్కడ నేను పాట్ నెక్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా పాట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా ఈ నెక్ను కూడా కట్ చేసుకుందాం. చూసారా కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా పాట్ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ నెక్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ని కట్ చేసేటప్పుడు 2 layers కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే నెక్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం క్లాత్ అటు ఇటు వెళ్ళింది అని అంటే నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి 2 layers కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే ఇలా మనం నెక్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారా పాట్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో, ఇలా బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ప్యాంట్ క్లాత్. ఈ క్లాత్తోనే మనం పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇలా క్రాస్ పీస్ 1.25 inches విడ్త్ ఉండేలా క్రాస్ పీసెస్ అన్నిటినీ ఒకే విడ్త్ ఉండేలా రెడీ చేసుకోవాలి. చూసారా ఎగ్జాక్ట్గా 1.25 inches ఉండేలా లైన్స్ని డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న విధంగా అన్ని పీసెస్ని ఒకే విడ్త్ ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి క్రాస్ పీసెస్ కదా, క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ 1.25 inches ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా అన్ని క్రాస్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో 12 number thread ప్లేస్ చేసుకొని పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించట్లేదు ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయిపోతుంది. ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఒకవేళ లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ పైవైపున మనం 1/2 inch పాదమించి ఖర్చుతో, లేదు మీరు 1/2 inch 1/2 inch ఎగ్జాక్ట్గా మనం ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని మిషన్కి నేను సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ఫుట్ని ప్లేస్ చేసుకున్నాము అంటే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ప్రెస్ అయిపోతుంది. ఇక్కడ ఈ కర్వ్స్ దగ్గర కరెక్ట్గా రావాలి అంటే మిషన్కి నేను సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇక్కడ ఎలా అయితే షేప్ ఉందో ఆ షేప్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ ఈ లైనింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి యూస్ఫుల్ అవుతుందని వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తూ స్టిచ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియోని స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. చూసారా ఇక్కడ కార్నర్లో మనకి ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ క్లాత్ అనేది టర్న్ అవ్వదు అన్నమాట. అందువల్ల ఇక్కడ ఫుట్ని కొంచెం పైకి ప్రెస్ చేసుకొని ఇలా
ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున నెక్ని కానీ అలాగే ఈ పైపింగ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. కార్నర్లో ఈ పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో చిన్నగా ఇలా చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి. అంటే ఈ పైపింగ్ క్లాత్కి ఒక సైడు మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఇక్కడ మనం పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, పావుంచి ఖర్చునిస్తే పావుంచి ఖర్చుతో ఇలా టర్న్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. రైట్ సైడ్కి టర్న్ చేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పాట్ నెక్ కదా, ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ లైనింగ్ క్లాత్ పైవైపున మనం పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, లేదు పావుంచి ఖర్చునిస్తే పావుంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ పైవైపున మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా ఇలా ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ నెక్ దగ్గర కానీ అలాగే ఈ క్లాత్ అంటే ఈ పైపింగ్ క్లాత్ దగ్గర కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా బ్యాక్ పార్ట్ ఈ పాట్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఇన్విజిబుల్గా రెడీ అయ్యాక. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్. కరెక్ట్గా మనం ఇలా ఖర్చులు ఇచ్చాము అంటే ఈ పైపింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి మనం లోతు తీయలేదు కాబట్టి ఎలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలంటే ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ని కానీ అలాగే ఈ పైపింగ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ తర్వాత సెకండ్ హ్యాండ్కి ఎగ్జాక్ట్గా ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ టూ స్లీవ్స్కి ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్ పార్ట్కి ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి ప్లేస్ చేసుకొని టర్న్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఇక్కడ ముందుగా మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకొని పిన్స్ని సెట్ చేసుకోవాలి. చూసారా ఇలా పిన్స్ని సెట్ చేసుకున్నాము అంటే ఈ ఒరిజినల్ క్లాత్ అలాగే ఈ లైనింగ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వదు, మనం ఈ పైపింగ్ని చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనకు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంది కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ నెక్ షేప్ అనేది క్రింది వైపుకి ఇలా ఉంది కాబట్టి కరెక్ట్గా నెక్ షేప్ రావాలి అంటే సెంటర్కి ఈ లైన్ అనేది అంటే ఈ పైపింగ్ లైన్ అనేది సెంటర్కి ఈ ఒరిజినల్ క్లాత్ సెంటర్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మనం ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ అనేది కరెక్ట్గా సెంటర్కి రావాలి. ఆ విధంగా ఒరిజినల్ క్లాత్ మిడిల్ పాయింట్కి ప్లేస్ చేసుకొని ఈ డ్రెస్కి సెంటర్కి ఈ పైపింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గరే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం మనం వేసే స్టిచ్ షేప్ అవుట్ అయింది అని అంటే ఈ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ రాదనమాట. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఇక్కడ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం క్లాత్ని లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మనం ఇలా పిన్స్ని సెట్ చేసుకున్నాం కదా, ఈ పిన్స్ని అన్నిటిని తీసేసి మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్లోకి స్ట్రెయిట్గా మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఎగ్జాక్ట్గా అక్కడ కూడా ఇలా కట్ చేసుకొని ఈ కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని కరెక్ట్గా ఇస్తేనే మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు ఈ పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఏ మాత్రం ఈ టక్స్ కొంచెం దగ్గరకు వచ్చింది అంటే రైట్ సైడ్కి డ్రెస్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఇలా ఈ నెక్ చుట్టూ టక్స్ని ఇస్తే ఈ పైపింగ్ రైట్ సైడ్కి చాలా నీట్గా ఒక సన్నటి లైన్ లాగా రెడీ అవుతుంది. చూసారా ఇలా. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ పైపింగ్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైవైపును కూడా స్టిచ్ వేసుకోవాలి.
చూసారా ఎగ్జాక్ట్ గా ఈ పైపింగ్ చాలా నీట్ గా రెడీ అయింది కదా. నెక్స్ట్ ఈ ఫ్రంట్ నెక్ క్రింది వైపున లైన్ లాగా ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ ని క్లోజ్ చేయడం కోసం 3 ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఓపెన్ ఎంత ఉందో ఈ ఓపెన్ కంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా లాంగ్ ఉండేలా ఈ క్లాత్ ని తీసుకోవాలి. ఇలా ఈ క్లాత్ ని తీసుకొని ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకుని స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి ప్లేస్ చేసుకుని 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా ఈ క్లాత్ కరెక్ట్ గా బయటకు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి క్లాత్ ఎంత వరకు ఇలా రావాలి అనేది ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ మనం పైపింగ్ ని స్టిచ్ వేసాం కదా, ఈ పైపింగ్ ని మనం ఇక్కడ లైన్ లాగా డ్రా చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ గా ఆ లైన్ మీదనే ఈ పైపింగ్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇంత ఓపెన్ ఉంటే ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది బాగుండదు కదా, ఇంత ఓపెన్ తో ఫ్రంట్ పార్ట్ మనం వేసుకోలేం కాబట్టి ఈ ఓపెన్ ని క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పైపింగ్ ని స్టిచ్ చేయడం కోసం ఓపెన్ ఇచ్చాము, ఈ ఓపెన్ ని క్లోజ్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ పై వైపు నుంచి క్రింది వైపుకి ఇలా స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ క్రింది వైపు నుంచి పై వైపుకి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ ఓపెన్ చాలా నీట్ ఫినిషింగ్ తో రెడీ అవుతుంది. ఇలా డైరెక్ట్ గా స్టిచ్ వేస్తే ఫినిషింగ్ నీట్ గా ఉండదు ఫ్రెండ్స్, అందువల్ల ఇలా క్లాత్ ని యాడ్ చేసి ఈ విధంగా ఈ ఓపెన్ ని క్లోజ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది, పైపింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో రెడీ అవుతుంది. నెక్స్ట్ మిడిల్ లోకి ఈ క్లాత్ ని ప్లేస్ చేశాం కదా, ఈ క్లాత్ ఎక్స్ట్రాగా ఏదైనా ఉంది అని అంటే ఆ క్లాత్ ని లోపల ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా ఇలా ఎక్స్ట్రా లాంగ్ ఉంది కదా, ఈ క్లాత్ ని కట్ చేసుకుని బ్యాక్ సైడ్ కి ఇలా టర్న్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది, డ్రెస్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు అన్నమాట. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో. ఇలా ఫ్రంట్ పార్ట్ ని రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ని రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఈ క్లాత్ అంటే ఈ నెక్ అటు ఇటు షేప్ అవుట్ అవ్వకుండా పిన్స్ ని సెట్ చేసుకుని చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకుని లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకోవాలి. చూసారా పైపింగ్ ఇన్విజిబుల్ గా ఎంత నీట్ గా రెడీ అయింది కదా. నెక్స్ట్ చుట్టూ స్టిచ్ వేసుకుని బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. సేమ్ అలానే స్లీవ్స్ పార్ట్ ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఇక్కడ స్లీవ్స్ పార్ట్ కి క్రింది వైపున మనం పైపింగ్ ని స్టిచ్ వేసాం కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మనకి కనిపిస్తూ ఉంటుంది, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది, పైపింగ్ వేస్ట్ అనేది రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఒక స్లీవ్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ స్లీవ్ను కూడా ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ను కానీ లైనింగ్ క్లాత్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ రైట్ సైడ్కి ఒక సన్నటి లైన్ లాగా చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా ఇలా నెయిల్తో రబ్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా స్లీవ్స్ పార్ట్ ఎంత నీట్గా రెడీ అయిందో, ఇక్కడ పైపింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 2 స్లీవ్స్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాం కదా, పైపింగ్ ఎంత నీట్గా రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న దగ్గర పైపింగ్ చూసారా చాలా నీట్గా రెడీ అయింది కదా. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ని కూడా పాట్ నెక్ దగ్గర ఎంత నీట్గా పైపింగ్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ లైనింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి పైపింగ్ని స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపు వచ్చేలా ప్లేస్ చేసుకుని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే డ్రెస్ కొంచెమైనా షార్ట్ అయిపోతుంది, కాబట్టి ఖర్చులు కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనకి పైపింగ్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, ఈ పైపింగ్ దగ్గర షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక లైన్ లాగా పైపింగ్ అనేది రావాలన్నమాట. అందువల్ల ఎగ్జాక్ట్గా ఈ 2 సైడ్స్ పైపింగ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని
ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి, అలాగే ఎండ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఈ పైపింగ్ అనేది నీట్గా ఒక స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి. చూసారా, ఇలా ఒక షోల్డర్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. టూ షోల్డర్స్ ఒకే విధంగా ఒకే విడ్త్లో రావాలన్నమాట. చూసారా, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా ఉంది కదా. నెక్స్ట్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్కి లోతు తీయలేదు కాబట్టి ఏ హ్యాండ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. షోల్డర్స్ని యాడ్ చేశాను కదా, ఈ క్లాత్ రైట్ సైడు, ఈ హ్యాండ్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ షోల్డర్ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ టక్స్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ అంటే స్లీవ్స్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి ఎగ్జాక్ట్గా ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అవ్వాలి. ఈ విధంగా టచ్ అయింది అంటే మనకి ఆర్మ్ హోల్ క్రింది వైపున ఏ మాత్రం లూజ్ రాదు, అలానే టైట్ రాదనమాట. కరెక్ట్ ఫిట్టింగ్తో డ్రెస్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ అంటే పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పాదమించి అంటే హాఫ్ ఇంచ్లో ఒక్క పాయింట్ తక్కువ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అలానే టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా టూ సైడ్స్, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ మీద మనకి స్టిచ్ అనేది రాకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం క్లాత్ని లాగకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసాము అంటే చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని సేమ్ అదేవిధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డ్రెస్ ఫిట్టింగ్ అంతా సైడ్ జాయింట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ జాయింట్ మనం పర్ఫెక్ట్గా స్టిచ్ వేసాము అంటే చంక క్రింది వైపున కానీ హిప్ దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ వేస్ట్ దగ్గర కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనకి టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ టక్స్ పాయింట్ వరకు ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టూ టక్స్ పాయింట్స్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసేటప్పుడు క్రింది వైపున స్టిచ్ పై వైపున స్టిచ్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు పై వైపున 1.5 ఇంచ్, మిడిల్ వేస్ట్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 1.25 ఇంచెస్ విడ్త్ ఇచ్చాము, అంటే గ్యాప్ ఖర్చు ఇచ్చాం కదా. నెక్స్ట్ హిప్ దగ్గర 1 ఇంచ్ ఇచ్చాము, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ ఎంత వరకు అయితే మార్క్ చేసామో అంతవరకు మార్క్ చేసుకొని ఈ హిప్ దగ్గర టక్స్ ఇచ్చాం చూసారా, ఆ టక్స్ దగ్గరికి ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఎండ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం రఫ్ స్టిచ్ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ఇవ్వాలి. ఇక్కడ ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు ఇచ్చారు అంటే టైట్ అయిపోతుంది లేదా లూజ్ అయిపోతుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ డ్రెస్ టైట్ అయినప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ రిమూవ్ చేయడం కోసం అన్నమాట. ఇక్కడ ఈ క్రింది వైపున హిప్ పాయింట్ ఉంది కదా, ఈ హిప్ దగ్గర మాత్రం మనం ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా, ఆ స్టిచ్ పైననే రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ ఏ మాత్రం కొంచెం స్టిచ్ పక్కకు వచ్చినా కూడా సైడ్ స్లిట్స్ లేదా సైడ్ కట్స్ అనేది ఫెయిల్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా హిప్ దగ్గర మాత్రం మనం ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్ వేసుంటామో అదే స్టిచ్ మీద రఫ్ స్టిచ్ వేసుకోవాలి, పక్కకి అలాగే పైకి క్రిందికి రాకూడదు అనమాట. నెక్స్ట్ ఈ ఖర్చు దగ్గర ఇలా టక్స్ని ఇచ్చాము అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా, అంటే మనం ఈ కర్వ్ షేప్ ఇచ్చాం కదా, ఈ షేప్ దగ్గర కొంచెం క్లాత్ అనేది లాగినట్టుగా ఉంటుంది. ఇలా రాకూడదు అని అంటే ఇలా కట్స్ ఇచ్చాము అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ సైడ్ స్లిట్స్ ఆ సైడ్ కట్స్ని స్టిచ్ చేయడం కోసం మనం ఖర్చు 1 ఇంచ్ ఇచ్చాం కదా, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, మనం 1 ఇంచ్లోనే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి, క్రింది వైపున ఇలా పూసలు ఉన్నాయి కదా,
ఈ పూసలు నీడిల్కి టచ్ అవ్వకుండా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూస్తున్నారా, ఇలా ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకొని మనం 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కట్స్ ఆర్ సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను బ్యాక్ సైడ్ ఫూట్ దగ్గర నెయిల్ని ప్రెస్ చేస్తున్నాను. చూసారా, క్లాత్ని ఇలా అదిమి పట్టి స్టిచ్ వేస్తున్నాను. గమనించారా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రావన్నమాట. నేను షేర్ చేసే ప్రతి టిప్స్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఏ యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ టిప్ అయితే షేర్ చేయలేదు. నెక్స్ట్, ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని నీడిల్ని అలాగే ఉంచేసి ఫూట్ని చేయించేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మిషన్ ఫూట్ బ్యాక్ సైడ్ నెయిల్ని ఇలా ప్రెస్ చేస్తూ క్లాత్ని హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రావన్నమాట. ఖచ్చితంగా ఇలా నెయిల్ని ప్లేస్ చేసుకోవాలి ఫూట్ వెనక. ఇలా ప్లేస్ చేసుకుంటూ ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు 1 ఇంచ్ కచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువలు ఈ సైడ్ జాయింట్ దగ్గర రావన్నమాట. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటే చూసారా, క్రింది వైపున కొంచెం కూడా ఎక్స్ట్రా రాలేదు, ఈక్వల్గా వచ్చింది. చూసారా, ఇలా రావాలన్నమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే ఈ చివరికి సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం ఈ మిషన్ ఫూట్ వెనక నెయిల్తో ఇలా హ్యాండ్ని ప్రెస్ చేసి, అంటే ఈ నెయిల్తో ఇలా ప్రెస్ చేసి స్టిచ్ వేసుకుంటే ఈ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువలు రావు, అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ పట్టినట్టు లేకుండా, లూజ్ అనేది లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం స్ట్రెయిట్గా స్టిచ్ వేసి టర్న్ చేసి స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ ఎక్కువ తక్కువలు అనేది రాదన్నమాట. కొందరికి స్టిచ్ వేసేటప్పుడు ఒక సైడ్ కట్స్ ఏమో కరెక్ట్గా వస్తుంది, సెకండ్ సైడ్ కట్స్ టర్న్ తిరిగిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చేస్తుంది అన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఈ ఫూట్ వెనక ఇలా నెయిల్తో ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ సైడ్ స్లిట్స్ లేదా కట్స్ ఎంత కరెక్ట్గా వస్తాయో సెకండ్ సైడ్ కట్స్ కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సైడ్ కట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్గా 2 సైడ్స్ ఒకే విడ్త్లో రావాలి అంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ టిప్ని అయితే షేర్ చేయలేదు ఫ్రెండ్స్. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ సైడ్ స్లిట్స్ని ఆర్ సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్, డ్రెస్ ఎంత నీట్గా ఉందో సైడ్ కట్స్ దగ్గర కూడా చాలా నీట్గా రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ చూసారా ఇంత పర్ఫెక్ట్గా, అంటే ఇక్కడ పిక్లో చూపించిన విధంగా ఎక్కడ లూజ్ అనేది రాకుండా బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే డ్రెస్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. లత్కన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. డోరీని చాలా సన్నగా ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే బ్యూటిఫుల్ ఫ్లవర్ లత్కన్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లత్కన్ని స్టిచ్ వేయడం కోసం ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని 2.5 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ 2.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే రౌండ్ షేప్లో మనకి క్లాత్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఒకే విడ్త్లో ఇలా ఒక క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే 4 క్లోత్స్ కావాలి రౌండ్ షేప్లో. అందువల్ల సేమ్ ఇలానే ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్ని సెట్ చేసుకొని ఈ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 2 లేయర్స్ క్లాత్ వచ్చింది కదా, సేమ్ ఇలానే ఇంకొక 2 లేయర్స్ కావాలి. ఇది ఒక లత్కన్ కోసం, సెకండ్ లత్కన్ కోసం 2 లేయర్స్ క్లాత్ కావాలి. అందువల్ల క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఒకే సైజు అలాగే ఒకే విడ్త్లో ఉండేలా రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనకి 4 లేయర్స్ ఈ రౌండ్ షేప్లో క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాం. 2 లేయర్స్ వచ్చేసి ఒక లత్కన్కి, ఇంకొక 2 లేయర్స్ వచ్చేసి సెకండ్ లత్కన్ కోసం. చూసారా, ఇలా ఒకే విడ్త్లో ఉండేలా ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ 2.5 ఇంచెస్ విడ్త్, 2.5 ఇంచెస్ లాంగ్ ఉండేలా వైట్ కలర్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా 2 క్లోత్స్ కరెక్ట్గా ఒకే సైజులో ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి. లత్కన్స్ కోసం 2 కలర్స్ ఆఫ్ క్లాత్స్ని తీసుకున్నాం కదా,
నెక్స్ట్ డోరీ సన్నగా ఉండడం కోసం క్రాస్ పీస్ 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలా మనకి ఈ డోరీ ఎంత లాంగ్తో కావాలో అంత లాంగ్తో క్రాస్ పీస్ని తీసుకోవాలి 1.5 ఇంచ్ విడ్త్తో. ఇలా 2 లేయర్స్ క్లాత్ని తీసుకొని ఫస్ట్ ఈ క్రాస్ పీస్ని ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డోరీ మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఇక్కడ కొంచెం లాగినట్టుగా, క్రాస్ పీస్ కదా అందువల్ల కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్ కాబట్టి కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఖర్చులు కొంచెం అటు ఇటు అయినా కూడా డోరీని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా అలా వస్తుందన్నమాట. అందువల్ల ఒకే విధంగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు సపోజ్ లూప్ టర్నర్ లేదనుకోండి, ఈ విధంగా మనం క్లాత్ని ఈజీగా బ్యాక్ సైడ్కి రెడీ చేసుకోవచ్చు. అంటే డోరీని ఈ విధంగా కూడా సన్నగా స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నీడిల్తో ఒక 2 నాట్స్ వేసుకొని ఈ నీడిల్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలా ఈ థ్రెడ్ హెల్ప్తో ఈజీగా ఈ డోరీని ఇలా సన్నగా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు. చూసారా, లూప్ టర్నర్ లేని వాళ్ళు ఈ టిప్స్ని యూస్ చేసి ఈజీగా డోరీని చాలా సన్నగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒక డోరీని చాలా సన్నగా రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ డోరీని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున లక్కన్స్ని స్టిచ్ వేయడం కోసం ఫస్ట్ ఈ రౌండ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇలా 2 లేయర్స్ క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్తో ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్కి లీవ్ చేశాను కదా, అక్కడ స్టిచ్ వేయకూడదు, మిగిలినదంతా స్టిచ్ అనేది వేసుకోవాలి, అక్కడ మాత్రం ఓపెన్ ఇవ్వాలి. ఇలా మార్క్ చేసుకునే విధంగా చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్. అలాగే ఎండ్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్. ఇక్కడ రఫ్ స్టిచ్ వేయలేదు అని అంటే క్లాత్ ఓపెన్ అయిపోతుంది, అందువల్ల రఫ్ స్టిచ్ వేసుకుంటూ కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ అలాగే ఎండ్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్స్ని కట్ చేసుకొని సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చును లీవ్ చేసాం కదా, ఆ స్టిచ్ దగ్గరికి కాకుండా కొంచెం దూరంతో టక్స్ని ఇచ్చాము అంటే ఈ క్లాత్ ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇలా టర్న్ చేసుకొని పైవైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఈ సిజర్స్ని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఇలా రైట్ సైడ్కి క్లాత్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పైవైపున ఈ రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుని చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా ప్లేస్ చేసుకొని పైవైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 2 క్లోత్స్కి పైవైపున స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ లక్కన్ని పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి చిన్న కట్ ఇవ్వాలి. చూసారా, ఇలా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి చిన్న కట్ అనేది ఇస్తే ఇలా స్మాల్ హోల్ అనేది వస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఈ హోల్ దగ్గర మనం ముందుగా రెడీ చేసుకున్న డోరీని ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా డోరీని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ఒక 1/4 ఇంచ్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇంకొక సైడ్కి ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇలానే 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా, నెక్స్ట్ ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా అన్నమాట ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఇంకొక దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇలా 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇలానే ఇంకొక సైడ్కి కూడా క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. అంటే 4 సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకున్నాము అంటే ఫ్లవర్ షేప్లో లక్కన్ అనేది చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. చూసారా, చాలా నీట్గా ఉంది కదా ఫ్రెండ్. తక్కువ క్లాత్లోనే చాలా ఈజీగా ఇలా బ్యూటిఫుల్ లక్కన్ అయితే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ వైట్ కలర్ క్లాత్ని తీసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ విడ్త్, 2.5 ఇంచెస్ లాంగ్ ఉండేలా ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకున్నాము అంటే ఇలా బ్యూటిఫుల్గా లక్కన్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ప్లేస్ చేసుకొని
ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ క్లాత్ ఇలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని మనం మామూలుగా స్టిచ్ వేస్తాం కదా లక్కని సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్లవర్ లక్క చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. చూసారా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ క్లాత్ని కూడా కట్ చేసుకొని ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నాము అంటే ఇలా లక్కన్ అనేది బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. చూసారా, 2 లక్కన్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ మనం అటాచ్ చేసాము అంటే బ్యూటిఫుల్గా డ్రెస్కి ఈ లక్కన్ అనేది సింపుల్గా తక్కువ క్లాత్లోనే మనం చాలా ఈజీగా ఇలాంటి ఫ్యాబ్రిక్ ఫ్లవర్ లక్కన్స్ని రెడీ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ లక్కన్ని యాడ్ చేసిన తర్వాత డ్రెస్ లుక్కే మారిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.